अंदर की नमस्कार ना पेर ए भास्कर राव स्कूल असिस्टेंट फिजिकल साइंस जिला परिषद उन्नत पाठशाला सुजात नगर भद्राद्री कोत्तगूडेम जिले मन गोलाकार दर्पणाल तो कांति परावर्तन अने पाठ में किरण चित्रालु अंटे इंग्लीश तो रेडियोग्राम्स अंटाम एला गीयालो ओकसारी तेलुसुकुंदाम। असल किरण चित्रालु अंटे पुटाकार दर्पणाल्लो गानी कुंभाकार दर्पणाल्लो गानी ఎందుకు మనం గీయాల్సిన అవసరం ఉంటుంది అని అంటే ఈ కిరణ చిత్రాల ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే కిరణ చిత్రాలు గీయడం ద్వారా ప్రధానాక్షంపై వస్తువును ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి తలకిందులుగా ఏర్పడతాయా నిటారుగా ఏర్పడతాయా వస్తువు కంటే చిన్నదిగా ఉంటుందా పెద్దదిగా ఉంటుందా అది నిజ ప్రతిబింబమా మిజ ప్రతిబింబమా అని తెలుసుకోవడం కోసం అంటే ప్రతిబింబ లక్షణాలు తెలుసుకోవడం కోసము కిరణ చిత్రాలను మనము గీస్తాము। కిరణ చిత్రాలు గీచే ముందు ఒక పుటాకార దర్పణంలో ఉన్నటువంటి భాగాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం। ఎందుకంటే P అనేటటువంటి దర్పణ ధ్రువం గాని F అనే నాభి గాని C అనే వక్రతా కేంద్రం గాని తెలియకపోతే మనము కిరణ చిత్రం గీయడం కష్టం అవుతుంది। సో కాబట్టి ఒకసారి ఇది పుటాకార దర్పణము దీనిని దర్పణం యొక్క మధ్య భాగాన్ని దర్పణ ధ్రువము P అంటాము। పి ఎందుకన్నామంటే పోల్ ఇంగ్లీష్లో అంటాము ఇంగ్లీష్లో మొదటి అక్షరం పి తీసుకున్నాము తర్వాత ఎఫ్ అంటే ఫోకస్ ఇంగ్లీష్లో దానిలో ఉన్న మొదటి అక్షరాన్ని ఎఫ్ తీసుకున్నాము దాని తెలుగులో దర్పణ నాభి అంటాము సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఉన్న మొదటి అక్షరం సి తీసుకున్నాము తెలుగులో వక్రతా కేంద్రం అంటాము ఈ పిఎఫ్ సిల గుండా వెళ్ళేటటువంటి రేఖను మనము ప్రధాన అక్షం అంటాము పిఎఫ్సి ప్రధాన అక్షం ఈ నాలుగు అంశాలు పుటాకార దర్పణంలో కానీ కుంభాకార దర్పణంలో కానీ తెలిసి ఉంటేనే మనం కిరణ చిత్రాలు గీయడానికి మనకు తేలిక అవుతుంది। కిరణ చిత్రాలు గీయాలంటే మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాము ఆ నియమాలు ఏంటి ఒకసారి మనం చూద్దాము। నియమం ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించిన కాంతి కిరణము దర్పణంలో పరావర్తనం చెందాక నాభి ఎఫ్ గుండా వెళుతుంది। దీన్ని మనం పటంలో చూసినట్లయితే వస్తువుని సికి ఆవల ఉంచాము ఈ వస్తువు నుండి వచ్చేటటువంటి ఒక కిరణం ఎలా వస్తుంది ఇది ప్రధాన అక్షము ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తుంది ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము దర్పణంలో పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళుతుంది। ఒకసారి బాణం గుర్తుని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా నిలువుగా ఉంచి గీయబడినటువంటి దీన్ని మనము ఆబ్జెక్ట్ అంటాము వస్తువు అంటాము వస్తువుని ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటాము మొదటి అక్షరం ఓ తీసుకున్నాము ఈ విధంగా బాణం గుర్తు గీయాలి అంటే కాంతి కిరణము ఎటువైపు నుండి ఎటువైపుకు వెళుతుంది అనేటటువంటి దిశను తెలియజేయడం కోసం మనం బాణం గుర్తులు గీయాల్సిన అవసరం ఉంది। ఈ మొదటి దాంట్లో మనం గమనించినట్లయితే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము పరావర్తనం చెందాక నాభి గుండా వెళుతుంది దీన్ని మనము రే వన్ అన్నాము ఈ రే వన్ అనేది మనకు తప్పనిసరిగా కిరణ చిత్రం గీయడానికి అవసరం। తర్వాత రెండో నియమంలోకి వద్దాం రెండో నియమంలో నాభి ఎఫ్ గుండా ప్రయాణించే కాంతి కిరణము దర్పణంలో పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది పటంలో చూసినట్లయితే ఇది వస్తువు వస్తువు యొక్క రెండవ కిరణంగా చెప్తున్నాం దీన్ని మనము ఈ రెండవ కిరణము నాభి గుండా ప్రయాణిస్తుంది నాభి గుండా ప్రయాణించి పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది ఇది రెండవ కిరణము। మూడవ కిరణం విషయానికి వస్తే అది మూడో నియమంలో చూద్దాము వక్రతా కేంద్రము సి గుండా ప్రయాణించే కాంతి కిరణము దర్పణంలో పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో వెనుకకు ప్రయాణిస్తుంది। ఒకసారి మనం చిత్రంలో గమనిస్తే కనుక ఇది వస్తువు వస్తువు నుండి R3 అనే కిరణము బయలుదేరింది వక్రతా కేంద్రం గుండా ప్రయాణించి దర్పణం మీద పతనం చెంది పరావర్తనం చెంది తిరిగి అదే మార్గంలో వెనుకకు మళ్తుంది। దీన్ని మనం ఇంకో విధంగా చెప్పాలంటే సి నుండి ప్రయాణించిన కిరణాలన్నీ కూడా లంబాలు అంటే ఇది ఒక లంబంగా చెప్పొచ్చు సి నుండి పి వైపుగా ప్రయాణించే ప్రధాన అక్షం కూడా ఒక లంబమే అంటే లంబం వెంట ప్రయాణించే కోణము 90 డిగ్రీ ఉంటుంది కాబట్టి 90 డిగ్రీల్లో ప్రయాణించేటటువంటి ఏ కిరణం ఏమైనా పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో 90 డిగ్రీలతో వెనుకకు వెళుతుంది కాబట్టి ఇక్కడ మనము R3 కిరణాన్ని ఇక్కడ మనము
R3 కిరణాన్ని నియమ 3 లో మనం చూస్తాము ఈ R1 కిరణము R2 కిరణము R3 కిరణాలు మనకు కిరణ చిత్రాలు అంటే రేడియోగ్రామ్స్ గీయడానికి చాలా ముఖ్యమైనటువంటి కిరణాలు ఈ పుటాకార దర్పణంలో గాని లేదా కుంభాకార దర్పణంలో గాని మనం వాటిని గమనించవచ్చు ఇది కుంభాకార దర్పణం కుంభాకార దర్పణం ఎలా చెప్పగలుగుతున్నాం మనము దీని యొక్క లోతట్టు ప్రదేశంలో పూత వేశాం కాబట్టి ఇది కుంభాకార దర్పణం ఆబ్జెక్ట్ ఓ నుంచి బయలుదేరినటువంటి R1 కిరణము కుంభాకార దర్పణంలో పరావర్తనం చెంది నాభి నుంచి వస్తున్నట్లుగా గమనించవచ్చు కాబట్టి ఈ విధంగా R1 కిరణాన్ని ఇక్కడ చూస్తాము రెండవ R2 కిరణము వస్తువు ఎక్కడో ఉంది అక్కడి నుంచి ప్రయాణించినటువంటి R2 కిరణము కుంభాకార దర్పణంలో నాభి గుండా వెళ్తున్నట్టుగా గమనిస్తాము కానీ అది ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తుంది కాబట్టి ఈ R1 కిరణము R2 కిరణాలు రెండు కూడా విపర్యయాలు అంటాము విపర్యయం అంటే ఇది వెళ్ళే దిశకు ఇది వ్యతిరేక దిశలో వెళ్తుంది అని అర్థం తర్వాత ఈ మూడవ కిరణం చూసినట్లయితే R3 కిరణము వస్తువు నుండి బయలుదేరినటువంటి కిరణము వక్రతా కేంద్రము గుండా వెళుతున్నట్లుగా గమనిస్తాము తిరిగి మళ్ళీ అదే మార్గంలో వెనుకకు మళ్ళుతుంది పరావర్తనము చెందిన తర్వాత అంటే ఈ మూడు నియమాలు పుటాకార దర్పణంలో కానీ కుంభాకార దర్పణంలో కానీ మనం గమనించాము ఇప్పుడు ఈ మూడు నియమాలను ఆధారం చేసుకొని అంటే R1 R2 R3 కిరణాలను ఆధారం చేసుకొని ముందు మనం పుటాకార దర్పణంలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం వస్తువుని PF ల మధ్య ఉంచితే అంటే అర్థమేంటి వస్తువుని దర్పణ ధ్రువము నాభి మధ్యన ఉంచాము అప్పుడు దీని నుంచి వచ్చే కిరణాలు R1 కిరణము R3 కిరణాలు గమనించినట్లయితే R1 కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి నాభి గుండా వెళ్ళింది R3 కిరణము వక్రతా కేంద్రం గుండా ప్రయాణించి తిరిగి అదే మార్గంలో వెనుకకు మరలుతుంది ఈ రెండు కలుసుకున్నటువంటి వాటిని మనం వెనకాల మనము పొడిగించాము నేను డాట్ లైన్తో చూపించాను ఇక్కడ మనకు ప్రతిబింబము ఏర్పడింది అంటే దర్పణము వెనకాల ప్రతిబింబము ఏర్పడింది ఇమేజ్ అంటాం ఇంగ్లీష్లో మొదటి అక్షరాన్ని ప్రతిబింబానికి ఐగా మనము గుర్తించాము దర్పణంలో మాత్రమే ఇది ఏర్పడింది కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబం అంటాము అంటే పుటాకార దర్పణంలో PF ల మధ్య వస్తువు నుంచినప్పుడు మిథ్యా ప్రతిబింబము దర్పణం వెనకాల పెద్దదైనటువంటి రిటార్గా ఉన్నటువంటి ప్రతిబింబము ఏర్పడుతుంది దీన్ని మనము తెరపై పట్టలేము కాబట్టి దీన్ని మనము మిథ్యా ప్రతిబింబం అని చెప్తాము తర్వాత పుటాకార దర్పణంలోనే వస్తువుని F వద్ద ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో చూద్దాము వస్తువుని F వద్ద ఉంచినప్పుడు R1 కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా బయలుదేరి నాభి గుండా వెళ్ళింది R3 కిరణము వక్రతా కేంద్రం గుండా వెళ్ళి పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో వెళుతుంది ఈ రెండు కిరణాలు ఎక్కడో అనంత దూరంలో కలుసుకుంటాయి కాబట్టి ఇక్కడ మనం ప్రతిబింబాన్ని గమనించలేము తర్వాత మూడో అంశానికి వచ్చినట్లయితే వస్తువుని FC ల మధ్య ఉంచితే FC అంటే నాభి మరియు వక్రతా కేంద్రం మధ్యలో వస్తువు ఉంచినట్లయితే మొదటి నియమం ప్రకారం R1 కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా బయలుదేరి నాభి గుండా వెళుతుంది తర్వాత రెండవ కిరణము R2 కిరణము నాభి గుండా ప్రయాణించినటువంటి కిరణము పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది ఈ రెండు కిరణాలు సీకి ఆవలు కలుసుకున్నాయి ఇక్కడ మనము ఇమేజ్ ఐని అంటే ప్రతిబింబాన్ని మనము గమనించాము సో ఈ ప్రతిబింబం ఎలా ఉంది అని అంటే తలకిందులుగా ఉంది వస్తువు కంటే పెద్దగా ఉంది దీన్ని మనము తెర మీద పట్టగలము కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అంటాము తర్వాత ఇంకొక అంశానికి విషయానికి వస్తే వస్తువును సి వద్ద ఉంచితే అంటే పుటాకార దర్పణంలో వస్తువును సి వద్ద ఉంచితే మొదటి కిరణము R1 కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా బయలుదేరి పరావర్తనం చెందాక నాభి గుండా వెళుతుంది అదేవిధంగా R2 కిరణము నాభి గుండా ప్రయాణించి పరావర్తనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది ఈ రెండు కిరణాలు కలుసుకున్న చోట ప్రతిబింబం ఏర్పడింది అయి ఇక్కడ మనం గమనించవచ్చు ప్రతిబింబాన్ని దీన్ని గమనించినట్లయితే ఎట్లా ఉంది అని అంటే వస్తువు ఎంత ఉందో అంతే పరిమాణంలో అంటే సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడింది తలకిందులుగా ఏర్పడింది తర్వాత దీన్ని తెర మీద పట్టగలం కాబట్టి ఇది నిజ ప్రతిబింబము తర్వాత ఇంకొక అంశం విషయానికి వస్తే వస్తువుని మనము వక్రతా కేంద్రానికి ఆవాలంటే కొంచెం దూరంలో ఉంచాము ఆ వస్తువు నుండి వచ్చేటటువంటి
R1 కిరణము పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణించింది. R3 కిరణము సారీ R2 కిరణము నాభి గుండా ప్రయాణించి ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళింది. ఈ రెండు కిరణాలు కలుసుకున్న చోట అంటే ఏకీభవించిన చోట ఖండించుకున్న చోట ప్రతిబింబం ఏర్పడింది. ఈ ప్రతిబింబము ఎఫ్సీల మధ్య ఏర్పడింది. వస్తువు కంటే చిన్నదిగా ఏర్పడింది. తెర మీద పట్టగలిగాము కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అని అంటాము. ఈ విధంగా పుటాకార దర్పణంలో వివిధ స్థానాల వద్ద వస్తువు ఉంచినప్పుడు వివిధ స్థానాల్లో ప్రతిబింబాలు ఏర్పడడాన్ని మనము గమనించాము. అయితే పుటాకార దర్పణంలో ఏ విధమైన ప్రతిబింబాలు ఏర్పడ్డాయి? ఇక్కడ గమనించినట్లయితే నిజ ప్రతిబింబం ఏర్పడింది. ఇక్కడ మనకు అనంత దూరంలో ఏర్పడే ప్రతిబింబాన్ని గమనించలేము. ఇక్కడేమో తెర మీద పట్టగలిగాము కాబట్టి నిజ ప్రతిబింబము, ఇక్కడ తెర మీద పట్టగలిగాము నిజ ప్రతిబింబము, ఇక్కడ తెర మీద పట్టగలిగాము నిజ ప్రతిబింబము. కాబట్టి పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి, నిజ ప్రతిబింబాలు కూడా ఏర్పడతాయి. ఇదే విషయాన్ని మనము కుంభాకార దర్పణంలో గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. R1 కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా బయలుదేరి నాభి నుంచి వెళ్ళినట్టుగా గమనించవచ్చు. R2 కిరణము అనంత దూరం నుంచి వచ్చి దర్పణం మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి వెళ్ళాలి, కానీ ఫోకస్ నుంచి వెళ్లకుండా అది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే ఆర్టి కిరణం మనం ఇక్కడ గమనించాము, దాని ప్రకారమే ఇక్కడ మనకు చిత్రంలో కూడా చూసాము మనం. ఆర్టి కిరణాన్ని గమనించినట్లయితే వక్రతా కేంద్రం వైపుగా ప్రయాణించే కిరణము తిరిగి అదే మార్గంలో పరావర్తనం చెందాక వెనుకకు మరలింది అనే విషయాలు మనం పుటాకార దర్పణంలో గమనించాము. అదేవిధంగా కుంభాకార దర్పణంలో కూడా గమనించాము. మరి కుంభాకార దర్పణంలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి ఒకసారి గమనించినట్లయితే, ఒకే ఒక్క ప్రతిబింబం ఏర్పడుతుంది కుంభాకార దర్పణంలో, అది ఎఫ్కి పీకి మధ్యలో ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది ఒకసారి గమనిద్దాము. ఈ కుంభాకార దర్పణాన్ని గమనించినట్లయితే వస్తువుని ఇక్కడ ఉంచాము. ఈ వస్తువు నుండి వచ్చేటటువంటి R1 కిరణము అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కిరణము నాభి నుంచి వచ్చినట్లుగా మనం గమనిస్తాము. అది ఆ విధంగా ప్రయాణించింది. తర్వాత R3 కిరణము వక్రతా కేంద్రం గుండా వెళుతుంది. తిరిగి మళ్ళీ వక్రతా కేంద్రం గుండా వెళ్ళినటువంటి కిరణము అదే మార్గంలో తిరిగి వస్తున్నట్లుగా మనం గమనిస్తాము. ఈ రెండు కిరణాలని మనం వెనుకకు పొడిగించినట్లయితే అంటే R1, R3 కిరణాలను వెనుకకు పొడిగిస్తే ఎఫ్పిల మధ్యలో నిటారుగా ఉన్నటువంటి చిన్న ప్రతిబింబము ఏర్పడింది. దీన్ని మనం దర్పణంలో మాత్రమే చూడగలము, అంటే కుంభాకార దర్పణంలో మాత్రమే చూడగలము. కాబట్టి దీన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటాము. మిథ్యా ప్రతిబింబాలు కుంభాకార దర్పణంలో ఏర్పడతాయి. అదేవిధంగా పుటాకార దర్పణంలో కూడా మనం ఒక సందర్భంలో చూసాము. అయితే కుంభాకార దర్పణంలో నిజ ప్రతిబింబాలు ఏర్పడవు, కుంభాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి కుంభాకార దర్పణాలు మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే వాహనాల్లో రేర్వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తాము. తర్వాత పుటాకార దర్పణాలని మనము దంత వైద్యులు వైద్యం చేయడానికి ఉపయోగిస్తారు, అదేవిధంగా టెలిస్కోపులు ఉపయోగిస్తారు. తర్వాత వాహనాల్లో హెడ్లైట్స్గా వీటిని మనము పుటాకార దర్పణాలని వాడతాము. స్టూడెంట్స్, ఈరోజు మనము కిరణ చిత్రాలు పుటాకార దర్పణంలో కుంభాకార దర్పణంలో ఏ విధంగా ఉంటాయో మనము చూసాము. ఈ కిరణ చిత్రాన్ని ఉపయోగించి ప్రతిబింబాల యొక్క లక్షణాలు మనము గమనించాము. కాబట్టి ఈ పాఠంలో కిరణ చిత్రాలు చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ విషయాన్ని మీరు పాఠ్యపుస్తకంలో చదివి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తెలియజేస్తారని మనం చేస్తూ సెలవు ఇస్తున్నాను.